ఫిబ్రవరి 22వ తేదీన మరొక రగడకు సిద్ధం చేస్తున్నారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనేది అంటే ఈ ఎంపీడీసీ జడ్పీసీ ఎన్నికల నోటీసులు ఫిబ్రవరి నోటిఫికేషన్ 22న విడుదల చేయబోతున్నారు ఇక టైం లేదు అనేది అదే కనుక జరిగితే మళ్ళీ అగ్నికాజ్యం పోసినట్టేనా ప్రభుత్వానికి ఎస్ఈసీకి మధ్య అంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడంలో తప్పు లేదు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తేనే సమస్య మామూలుగా ఎన్నికలది పాత ప్రొసీజర్ కంటిన్యూ చేస్తే కనుక తప్పేం లేదు ఎందుకంటే ఈ బిగిన్ చేశాక అయ్యే ఉంది ఇంకా అభ్యంతరం నడిచిపోతాయి కాకపోతే పాత నోటిఫికేషన్ రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి అప్పుడు ఇష్యూ వస్తుంది ఆల్రెడీ ఏకగ్రీవాలు అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటిది ఏకగ్రీవాలది సర్టిఫికేట్ ఇచ్చాక ఒక ఎన్నికల కమిషనర్ రద్దు చేయించాను ఎన్నికల కమిషన్కి మళ్ళీ వాళ్ళందరూ వెళ్ళాలి ఇదివరకు అయితే కనుక రూల్ ప్రకారం అయితే అట్లా అట్లా చేస్తారని అడగడానికి ఆప్షన్ ఉండేది ఇప్పుడు సుప్రీంకోర్టు ఇవన్నీ ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ అని నమ్ముతోంది కాబట్టి ఎన్నికల కమిషనర్కే విచక్షణ అధికారులు ఉన్నాయని ఇస్తుందా అది జరిగితే కొత్త ప్రొసీజర్ ఇక పైన ఎవరైనా సరే పవర్లో ఉన్నోళ్ళు పవర్ దిగిపోయేటప్పుడు తమ మనుషుల్ని ఆ రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉంచుకుని ఆడుకోవచ్చు ఇప్పుడు జరుగుతుంది రెండేళ్ళు ఆడుకుంటున్నారు ఆల్రెడీ ఇరు న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఇంకా కోర్టుకు వెళ్ళే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయేమో ప్రభుత్వం వెళ్ళదు దానికి ఎంపీటీసీ జడ్పీటీసీలు కనుక అట్లా జరిగితే ప్రభుత్వానికంటే కూడా ఓడిపోయిన వాళ్ళు వెళ్ళాలి ఇదే గెలిచి రద్దు అయిన వాళ్ళు వెళ్ళాలి అలా వ్యక్తిగతంగా వెళ్తే కనుక అక్కడ పట్టించుకోపోవచ్చు మళ్ళీ దానికి ఇక్కడ హైకోర్టులో వేయాలి ఇక్కడ కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి ఈలోపు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేశారు కదా కానీ మళ్ళీ ఇదే తీర్పు కంటిన్యూ అవుతుంది కదా నోటిఫికేషన్ ఇచ్చిన కోర్టు ఎలా జోక్యం చేసుకుంటారు విచిత్రమైనటువంటి వ్యవహారాలు నడుస్తున్నాయి అది రాజ్యాంగబద్ధం కాదు రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమైంది ఇప్పుడు నీ పవర్ ఎంత అంటే చుట్టూ ముక్కు చూపెడతాను ఇప్పుడు అసలు సుప్రీంకోర్టుదే ఒక పెద్ద చర్చ కొలీజియం అనే వ్యవస్థను రద్దు చేసి వాళ్ళు క్లియర్గా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నాక లేదు నీకు అధికారం లేదు మా అధికారం మేమే అధికారంలో అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక లీనియస్ పొలిటికల్గా ఉన్నటువంటి ఒక బయాసిడ్ సిచ్యుయేషన్ వాడుకుంటున్నారు అక్కడ ఎవరికాడు రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ స్ఫూర్తి అంటే ఎవరికో విచ్చలవిడి అధికారం కాదు రాజ్యాంగ స్ఫూర్తి అనేది క్రాస్ చెకింగ్ మెకానిజం కాదు అక్కడ క్రాస్ లైన్ గీశారు ఒక వ్యవస్థకు ఇంకొక వ్యవస్థకి మధ్య సున్నితమైన గీత గీశారు ఆ గీతలో ఉన్నదే స్ఫూర్తి పోలీసు వ్యవస్థ మీద ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం డెసిషన్ తీసుకోదు పోలీసు వ్యవస్థకి ఎప్పుడు తేడా వస్తే అప్పుడు ఇన్వాల్వ్ కావాలి అంటే ఇక్కడ కార్యనిర్వాహక శాసన నిర్మాణ వ్యవస్థ ఉంది శాసన నిర్మాణ ప్రతి చట్టంలో కోర్టులు జోక్యం చేసుకోకూడదు చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే జోక్యం చేసుకోవాలి కానీ ఈ మధ్యన చట్టం వాడట చేస్తావు ఇట్ట చేయొచ్చా లేకపోతే ఈ చట్టం చేయండు నీ కోర్టులు హూ యు ఆర్ ఇక్కడ నువ్వు ప్రజల చేత ఎన్నికైన వాళ్ళవా ఇప్పుడు ఆ మధ్యన ఒక విచిత్రమైనటువంటి తీర్పు ఇచ్చారు ఇది ఎల్జీబీటీ మ్యారేజెస్కి చట్టం చేయమన్నారు నేను చేయమని చెప్పింది ప్రభుత్వం చెయ్యాలి అంటారు వీళ్ళు అది నా ప్రభుత్వం నా పాలసీ అంటది గవర్నమెంట్ అట్లాగే ఇప్పుడు రైతు చట్టం ఉంది ఈ చట్టం కరెక్టో కాదో మేము తేలుస్తామని నువ్వెవరు తేల్చడానికి చట్టాన్ని చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైతే తేల్చు నువ్వు చట్టం బంచి వచ్చాడో డిసైడ్ చేయడానికి నువ్వెవరిని ఇప్పుడు ఆ లెక్కనైతే దేశంలో రిజర్వేషన్లు ఎంతమంది పొందుతున్నారు రిజర్వేషన్లు వద్దనేటువంటి వాళ్ళందరూ ఉన్నారుగా రిజర్వేషన్ సదుపాయం పొందని వాళ్ళు అందరూ వద్దంటుంటారు వాళ్ళ కోసం నువ్వు చట్టం తీసే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ సిస్టమ్ తీసేస్తావా ప్రజలే కాన్సెప్ట్ని లెక్కేసుకుంటే యు ఆర్ నాట్ సపోజ్డ్ టు డూ కదా నీకు సంబంధం లేని పని అది ఇక్కడ సంబంధం లేని పనుల్లో జోక్యం చేసుకుంటాం అనేటువంటిది రాజ్యాంగబద్ధ వ్యవస్థల వ్యవహారం అయిపోయింది ఇప్పుడు అదే పెద్ద చర్చ ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో న్యాయ వ్యవస్థల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాఠం నేర్చుకున్నారా ఆయన ఏం నేర్చుకోడు ఎందుకంటే బేసిక్గా ఒకటి ఏంటంటే లేదంటే గుణపాఠం ఏమైనా నేర్పిందా జగన్ విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ ఒక రూట్లో ఆలోచిస్తున్నారు ఇప్పుడు మనల్ని కూడా ఏదని చెప్పామంటే ఏడుపులు ఉంటాయి కానీ అక్కడ బేసిక్గా తన తన యాంగిల్లో చూసుకుంటే తనని మానసికంగా చంపేశారు మామూలుగా కాదు మానసికంగా చంపేశారు 16 నెలలు జైల్లో పెట్టారు చిదంబరం ఉన్నాడు జైల్లో అన్నేళ్ళు ఇప్పుడు చిదంబరం మీద ఆరోపణల కేసు ఎంత ఇతని కేసు ఎంత ఆరోపణల లెక్క 2G కుంభకోణంలో కేసు డబ్బులు ఎంత ఈయన కేసు ఎంత ఇంకోటి ఏంటి అక్కడ ఇవన్నీ కూడా ఇప్పుడు మొన్న కోర్టు చెప్పినటువంటి పాయింటే ఉంది ఏది నిర్ణయాలు తీసుకునేటువంటి దాంట్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరి జగన్కి వర్తించాలి కదా అంటే డబ్బులు పెట్టుబడి పెట్టారు పెట్టుబడి పెట్టినోడు నేను లంచమని చెప్పలా ఆ పెట్టుబడికి పెట్టినటువంటి వాళ్ళు వ్యాపారాలు చేయట్లేదా చేస్తున్నారు వాళ్ళు
పెట్టుబడిని లంచంగా కేసు రిజిస్టర్ చేశారు. అధికారి కరెక్ట్ అంట, క్యాబినెట్ కరెక్ట్ అంట, పెట్టుబడి పెట్టినోడు నేరస్తుడంట, పెట్టుబడి తీసుకున్నోడు నేరస్తుడంట. ఎలా? అలాంటి దాని మీద ముందు తేల్చి తర్వాత జైలు పెడితే తప్పలే. అలా కాకుండా ముందు జైల్లో పడేసేయండి 16 నెలల పాటు, ఎవరో ఒకళ్ళు రాసిన లెటర్ ఆధారంగా. ఏ విధమైనటువంటి కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ అక్కడ దాంట్లో? కావాలని జరిగినటువంటిది. ఆనాడు సోనియా గాంధీని వ్యతిరేకించి వచ్చాడు కాబట్టి ఆ విధంగా తనను ఒక దొంగని దుర్మార్గుడిని చేసి చూపించడానికి ప్రయత్నం జరిగింది. అందులో నుంచి పుట్టుకొచ్చినటువంటి కసి వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపం. ఇప్పటిదాకా ఎందుకు శిక్ష ఇలా మరి తప్పు అన్నీ నీకు ఎక్కడో పాకిస్తాన్ నుంచి కాగితాలు తెచ్చుకోనక్కర్లేదే, అప్పుడే ఛార్జ్షీట్లు వేసేశారు కదా, ఎందుకు అదే న్యాయ వ్యవస్థ? మరి శీఘ్రమైన దర్యాప్తు 7 రోజులు జరపాలని ఇప్పుడు అంది కదా, అప్పుడే చేసి పడేయచ్చు కదా. ఈ మాట ఎన్నాళ్ళ క్రితం వచ్చింది పాయింట్, చేసేయచ్చు కదా, ఎందుకు అవ్వలేదు? అంటే వ్యవస్థీకృత లోపం, దానికి వ్యక్తులు బలవుతున్నారు. ఆ కసి ఇంకెంతకు మించి తనని ఎవరు నాశనం చేస్తారు? ఇప్పుడు నేరస్తుడు, దుర్మార్గుడు, నీచుడు, అహంకారి ఇవన్నీ అప్పుడు అయిపోయినాయి కదా, ఇంకా అంతకంటే కొత్తగా తిట్టేది ఇట్లే ఉన్నాయి. అంటే విసిగి విరక్తి చెంది ఉన్నారనుకోవాలి, ఇంకా దాంట్లో నుంచి వచ్చేది ఇవన్నీ, దానికి తోడు ఇవన్నీ కావాలని. ఇప్పుడు గతంలో ఎన్నికల కమిషనర్లో చూసాం మనం 15-20 ఏళ్ళ నుంచి, నేనే 26 ఏళ్ళ నుంచి చూస్తున్నా ఎన్నికల కమిషనర్లు గొడవ పడ్డాయి ఉన్నాయి. ఎట్లాంటిది? డబ్బులు పట్టుకెళ్తాను చోట పట్టుకున్నారా నేను, లేకపోతే కనుక బ్యానర్ల గురించినో హోర్డింగ్ల గురించినో ఇట్లాంటి ఇష్యూస్ సెషన్ టైంలో వచ్చిన. బట్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు గొడవ పట్టడం అనేది ఇదే చూస్తున్నాం. ఇంకోటి పోనీ ఈయన చాలా జెన్యున్గా సెషన్ లాగా చేస్తున్నాడు అనుకుంటే 2018 ఎన్నికలు జరిపి ఉండాలి, అప్పుడు ఆ ప్రభుత్వంతో కొట్లాడి ఉండాలి. 2016 నుంచి 2019 మధ్యలో మున్సిపల్ ఎన్నికలు పెట్టించి ఉండాలి, కార్పొరేషన్ ఎన్నికలు పెట్టించి ఉండాలి, లేకపోతే ఎందుకు పెట్టట్లేదని కోర్టుకు వెళ్ళి ఉండాలి, లేదా కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని నోటీసులు ఇచ్చి ఉండాలి, లేదా కేంద్ర హోంశాఖ లెటర్ రాసి ఉండాలి, మమ్మల్ని నేను ఎన్నిసార్లు చెప్పిన వీళ్ళు నిర్వహించట్లేదు, మీరు నా పర్మిషన్ ఇండి, మీరు సెక్యూరిటీ పంపించండి, నేను ఇలా సంగతి తెలిసి ఎన్నికలు పెడతాను. ఏమన్నా జరిగినాయా? 2016లో ఆయన ఛార్జ్ తీసుకున్నారు, 2019 తర్వాతనైనా ఎవరు ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుని పెట్టుకుంది ఎన్నికలు? ఈయన ఇనిషియేటివా? కాదే. ఇంకప్పుడు ఏ ప్రాతిపదికన జెన్యున్ అవుతాడు ఆయన? ఇప్పుడు జెన్యునిటీ గురించి నీతులు చెప్తూ ఉంటాడు, అవి విరక్త పుట్టదా మనిషికి? తను అహంభావంతో ప్రవర్తిస్తున్నాడు, అహంతో ప్రవర్తిస్తున్నాడు. అహం ఎందుకు వస్తుంది? కావాలని కొడుతున్నారు, ఒకటే గుద్దుతున్నారు, మామూలుగా లేదు. ఇదివరకేమో రాజకీయ పలుకుబడితో కొట్టారు, అప్పుడు తమ చేతిలో ఉన్న పవర్తో కొట్టారు, ఇప్పుడు ఇతని పవర్ని అడ్డుకుని కొడుతున్నారు. అంతేకాదు, ఇప్పుడు ఇతని పవర్ని అడ్డుకుని కొడుతున్నారు, ఏమున్నదే? ఇప్పుడు చంద్రబాబు గారు ఒకసారేమో ఒక ఊళ్ళో 15 నడుపుతారు, ఒక ఊళ్ళో రిపబ్లిక్ డే నడుపుతారు, ఇంకో ఊళ్ళో ఇంకొక సభ పెడతారు, ఏది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం, ఒక రిపబ్లిక్ డే పెరేడు ఇవన్నీ కూడా. ఎందుకు? అన్ని ప్రాంతాలు సమానంతో చూస్తున్నానని చెప్పడం. అలాంటిది ఆయనకి ఏమైనా చేయొచ్చు. ఈయన వచ్చేటప్పటికి నేను వైజాగ్లో నుంచి అండి గెస్ట్ హౌస్ కూడా కట్టడానికి వెళ్ళేదా. ఇంకొక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ ఏముంటుందంటే, ఇందులో చంద్రబాబు మొన్న కోర్టు ఇచ్చినటువంటి ఆదేశం, ఇది బాబు గారి టైంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి, ఇప్పుడు వీళ్ళ టైం మన ఇది తూర్పుగోదావరి జిల్లాలో పల్లె ప్రాంతాలను తీసుకొచ్చి పట్టణంలో కలిపితే తప్పు, మరి ఇక్కడేమో ఒప్పు, కోర్టు దాంట్లో తీసుకోడు. ఈ పవర్లు ఉన్నాయి కాబట్టి, అంటే పవర్ని ఉండటం అనేది మరి ప్రభుత్వానికి అప్పుడు పవర్ ఉంటుంది ఇప్పుడు ఉండదా, లేదా ఒకళ్ళు పవర్లో ఉంటేనే పవర్ ఉంటుంది ఇంకోళ్ళు ఉన్నప్పుడు ఉండదా? ఇవి చర్చ జరగనీయకుండా మీడియా ఏం చేస్తుంది? మీడియా కానీ మేధావులు కానీ, ఈ మీడియా ప్రొజెక్షన్ ఇతను దుర్మార్గుడు అనే ప్రొజెక్షను, మేధావులు కూడా అదే ప్రొజెక్షన్. ఇప్పుడు అతను గొడవ పడుతున్నాయి చూస్తున్నారు, కానీ ఇంతకుముందు ఎందుకు జరగలేదు అన్నటువంటి పాయింట్ చూడట్లా, ఇంతకుముందు ఆ సిస్టమ్స్ ఎందుకు కొలాప్స్ అయిపోయినాయనే చూడట్లా, ఇప్పుడు అదే కోణంలో తీసుకెళ్తూ ఉండటం మూలంగా అతనిలో ఇంకా 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 కొడతా ఉన్నారు. దాని మూలంగా వచ్చిన అందులో కొన్ని తప్పులు ఉన్నాయి. ఇప్పుడు తిట్టడం, కులాల పేరుతో తిట్టడం తప్పు, లేకపోతే ఈ ఎస్సీసీని తప్పు, ఈ జరుగుతున్న చర్యలలో ఎవరి తప్పు? ఇవన్నీ ఒకటేంటంటే, పదే పదే ఇదివరకు తనని దొంగ,
దోపిడీదారని చూపించాలను. ఇప్పుడు అహంభావి అని ప్రొజెక్షన్ చేయాలనుకుంటున్నారు. అతను కూడా ఆనాడు దొంగ అన్న పట్టించుకోలేదు, ఇప్పుడు ఇదేనా పట్టించుకోవట్లేదు. జనంలోకి పోతున్నా జనం చూసుకుంటారు అనే కోణంలో ఉన్నారు. విరక్తి కలిగి జగన్ జనం ఓటు నెగిటివ్గా ఇచ్చాము, లేదు ఇప్పుడు ఎన్టీ రామారావు ఏంటి వ్యవస్థల గురించి, ఇదే కదా గొడవలు పడినప్పుడు న్యాయస్థానాలు వ్యక్తుల కోసం తీర్పులు ఇవ్వకూడదని మాట్లాడాడు కదా ఆయన, అప్పుడు హీరో అయ్యాడు ఆయన, తర్వాత జీరో అయ్యాడు. అట్లా ఈయన కూడా జీరో అవుతాడేమో, ఈయన దగ్గర నుంచి మళ్ళీ ఇంకో చంద్రబాబు ఏమైనా పుడతాడేమో చూడాలి. ఫైనల్గా ఇద్దరూ కలిపి 360,000 మందికి అన్యాయం చేశారా, లేదంటే హడావిడిగా ఎన్నికలు పెట్టేసి ప్రభుత్వం వద్దంటున్నా సరే ఎన్నికల సంఘం వీళ్ళకి అన్యాయం చేసిందా, లేదు అంటే మాకు ఇంకో నెల సమయం ఇవ్వండి ఓటర్ల జాబితా మేము ఇంకా పూర్తిగా రెడీ చేయలేదు అని చెప్పి పోరాడడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యి 360,000 మందికి అన్యాయం చేసి రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసినా కూడా నువ్వు అహంకారంతో ప్రవర్తిస్తున్నావు అని తెలిసేది కోర్టు, అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు 360,000 మంది మా ఓట్ల సంగతి ఏంటని అడిగితే ఏమన్నా కోర్టు స్పందించిందా? ఇప్పుడు నిమ్మగడ్డ గారు పిటిషన్ వేస్తే చూద్దాం అనుకుంటున్నాను నేను కూడా, అప్పుడు కోర్టు స్పందిస్తుందేమో. అంటే ఒక్క ఓటు కోసం స్పందిస్తుందా లేదంటే 360,000 ఓట్ల కోసం? అంతే కదా, అదే చూద్దాం అనుకుంటున్నాను నేను కూడా. అంటే మొత్తం మీద వాళ్ళకి ఓటు హక్కు వినియోగించుకునే హక్కుని Article 326 ప్రకారం కోల్పోయారు వాళ్ళు. ఇప్పుడు సాధారణంగా దానికి నేను అనేది అదే రాజ్యాంగబద్ధ వ్యవస్థల్లో అనేది రాజ్యాంగ విరుద్ధమైన తప్పులు జరుగుతుంటే యాక్షన్ తీసుకోవాలి. అదే వ్యవస్థలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చేస్తే చర్యలు తీసుకునే అధికారం ఎవరికి లేదు. ఆయన ఎవరో మొన్న మధ్యన జడ్జి గారు తోటి జడ్జీల మీద కేసులు పెట్టడం లేకపోతే విచిత్ర విచిత్రమైనటువంటి ఆర్డర్లు వేశాడు. ఇప్పుడు నిన్న ఇంకో జడ్జి గారు ఇచ్చారు లైంగిక వేధింపులు అంటే శరీరం తాకాలి, పై పైన తాగితే కాదని, వస్త్రాలు బట్టలు మళ్ళీ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అట్లాంటి వాళ్ళు జడ్జి ఏంటి? ఏంటో అది చాలా విచిత్రంగా. రెండవది మొన్న మధ్యన ఆయన ఒక జడ్జి గారిని అరెస్ట్ చేశారు, గుర్తుంది కదా తమిళనాడులో జడ్జి గారిని అరెస్ట్ చేశారు చిత్ర విచిత్రమైన ప్రవర్తనలు అనేటువంటి. అట్లాంటి వాళ్ళు రాజ్యాంగబద్ధ బాధ్యతలు ఉన్నారు, ఎవరిని అడగాల? మన ఆయన కొలీజియం వ్యవస్థనే తప్పు పెట్టారు మరి. తప్పు పెట్టారు, ఎవరిని అడగాలి ఇక్కడ? అంటే ఇక్కడ ఒక క్రాస్ చెకింగ్ అది కూడా ఉండాలి. ఆ వ్యవస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ పరిధి దాటి ప్రవర్తిస్తే, లేదంటే అధికారాన్ని దుర్వినియోగం చేస్తే యాక్షన్ అనేది ఉండాలి, లేకపోతే ప్రమాదకరం అవుతుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నాశనం చేసిన వాళ్ళు అవుతారు. అది కూడా కొత్త చర్చకి రావాలి.